हाय फ्रेंड्स अंदर की नमस्कार ना पेर अनुराग ने हैदराबाद रंगारेड्डी डिस्ट्रिक्ट तेलंगाना ने डिग्री ने महावीर इंस्टीट्यूट ऑफ साइंस एंड टेक्नोलॉजी स्ट्रीम वच्चेसी कंप्यूटर साइंस एंड इंजीनियरिंग अग्रिगेट 62% अभी संवत्सरम ने पूर्ति संवत्सरम 2015 దాని తర్వాత నాకు ఎంబటే జాబ్ రాలేదు. నేను ఆలోచించాను మరి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని. సో నేను దాని తర్వాత జావా ఇంకా హ్యాండెడ్ కోర్సెస్ కూడా నేర్చుకున్నాను. సో నా టెక్నికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, సో దాంతోపాటుగా నా కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యాజ్ ఎ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను. అది ఆరెంజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లోనే. దాని తర్వాత నేను ఆలోచించాను నేను ఐటీ సైడ్ వెళ్దామని. సో నేను ఎంబడే నెట్లో సర్చ్ చేసి ఈవిజన్ టెక్నోసర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సైట్ నాకు దొరికింది. వాళ్ళ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కానీ రివ్యూస్ కానీ చూసి నేను దానికి అప్లై చేశాను. వాళ్ళ పోర్టల్లో చాలామంది ప్లేస్ అవ్వడం, వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంటుందో దాని గురించి చదవడం తెలుసుకొని వాళ్ళకి ఎంబడే అప్రోచ్ అయ్యాను. సో దాని తర్వాత వాళ్ళు ఎన్నో రకాల టెక్నికల్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేశారు. అవి వచ్చేసి క్లాసెస్గా ఉంటాయి. అవేంటంటే డిఫరెంట్ డొమైన్స్ అండ్ టెక్నాలజీస్ పైన, అవి వచ్చేసి సిసిఎన్ఏ ట్రబుల్ షూటింగ్, విండోస్ అడ్మిన్, విండోస్ సర్వర్, విర్చువలైజేషన్, ఇంకా లైనక్స్ అడ్మినిస్ట్రేషన్, ఇంకా చాలా రకాలుగా కోర్సెస్ ఉన్నాయి. దాంతోపాటుగా వాళ్ళు మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ కూడా అరేంజ్ చేశారు. దాంట్లో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఎలా చెప్పగలగాలి, సో ఇవన్నీ నాకు తెలిసాయి దాంట్లో. సో నేను వాళ్ళకి రుణపడి ఉంటాను, ఎందుకంటే నాకు టీమ్ కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్లయింట్ వచ్చేసి ఓటీఎస్లో సెలెక్ట్ అయ్యాను. సో వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వచ్చేసి నా సజెషన్, నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫ్రెషర్స్కి కానీ ఎక్స్పీరియన్స్కి కానీ, సో ఈ విజన్లో జాయిన్ కండి, మీ కెరీర్ని ఒక మంచి ట్రాక్లో ఐటీ సెక్టర్లో మీరు అనుకున్న ఫీల్డ్లో పెట్టుకోండి. ఇదంతా మీకు మీ ఆపర్చునిటీకి, కెరీర్ ఆపర్చునిటీకి, గ్రోత్కి, ఇంకా వేరే వాటికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది వచ్చేసి 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్, దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. సో ప్లీజ్ జాయిన్ ఈ విజన్ అండ్ మేక్ యువర్ కెరీర్. ఇది నా తరపు నుంచి నేను ఇచ్చే సలహా. అయితే ఫ్రెండ్స్ మరి ఉంటాను, థ్యాంక్ యూ.